ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 58వ ఆవిర్భావ వార్షికోత్సవం చిత్తూరు జిల్లా యూనిట్ తిరుపతి డివిజన్ సౌజన్యంలో నిర్వహించారు. ఈ వార్షికోత్సవం తిరుపతి డివిజన్ అధ్యక్షులు కే వెంకటమునిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంజన హాస్పిటల్ డాక్టర్ సందీప్ రెడ్డి, ఆతో డాక్టర్ వంశీప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బి నాగిరెడ్డి మాట్లాడుతూ, నా వయసు 60 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుండి నేను ప్రాథమిక వైద్యం చేస్తున్నాను. ప్రతి వైద్యులు మారుమూల ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే ప్రాథమిక వైద్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పీఎంపీ డాక్టర్లను గుర్తించాలని మరియు వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సందీప్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సభ్యులకు వైద్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జి మంజుల, పి విజయలక్ష్మి, ఏ విజయ్ కుమార్, ఎం శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు.50th యానివర్సరీ పీఎంపీ అసోసియేషన్ ఈరోజు వార్షికోత్సవం, సో దాని సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ పీఎంపీ అసోసియేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. అండ్ వాళ్ళకందరికీ ఇలానే వాళ్ళ ప్రొఫెషనల్గా దే షుడ్ గ్రో అని అనుకుంటున్నాను. అండ్ మోర్ పీపుల్ షుడ్ జాయిన్ ఇన్ దిస్ అసోసియేషన్ అండ్ దే షుడ్ డూ దీస్ యాక్టివిటీస్ అండ్ ఇన్ కమింగ్ ఇయర్స్ అండ్ దే షుడ్ బి వెరీ హెల్తీ వెల్తీ అండ్ దే షుడ్ లీడ్ దే లైఫ్ వెరీ ఇన్ ప్రాస్పరస్ వే. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ సందీప్, ఆర్థోపెడిక్ సర్జన్. ఎప్పుడైనా సాఫ్ట్వేర్ పీపుల్ మీతో కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, వాళ్ళకి కొంతమంది పేరెంట్స్ కి ఇన్సూరెన్స్ వాళ్ళకి పే చేస్తా ఉంటారు. అట్లాంటప్పుడు ఆ విధంగా మనం ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్తున్నా. కానీ ద ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ కార్యవర్గం ఈరోజు సమావేశం కావడానికి, ముఖ్యంగా ఈరోజు మన సంఘం ఏర్పడి 58 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంఘం డాక్టర్ భరద్వాజ్ గారు స్థాపించారు. వారు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ఈ డివిజన్ తరఫున కోరుకుంటున్నాను. ఈ సంఘంలో ప్రతి సభ్యుడు కూడా వారి యొక్క పరిధిని దాటి ఎవరు కూడా వైద్యం చేయకుండా వారి పరిధిలో వైద్యం చేసుకుంటూ పేద ప్రజలకు అతి చేరువలో ఉంటూ పేద ప్రజలకు అతి తక్కువ వైద్యం ఖర్చును అందిస్తున్నారు. ఇలాంటి సభ్యులందరినీ కూడా గవర్నమెంట్ గుర్తించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ముందు సూపుతో చేసిన కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేసి ఈ సభ్యులందరినీ గుర్తించి మన సంఘాన్ని మన సభ్యులందరినీ కూడా ఒక వృత్తి పరిరక్షణతో అందరికీ పేద ప్రజలకు వైద్యం చేసుకునే వెసులుబాటు కలిగిస్తారని చెప్పి కూడా మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ 58వ వార్షికోత్సవం ఇలా ఘనంగా చేసుకుంటున్నాం అంటే అది మన త్రిపతి డివిజన్ యొక్క పెద్దలు అందరి ఆశీర్వాదంతోనే నేను ఇలా చేయగలుగుతున్నాను. వాళ్ళ మ్యాన్ పవర్, వాళ్ళ సహాయం, దానివల్ల నేను ముందుకు సాగలుగుతా ఉన్నాను. ఈ యొక్క 58వ వార్షికోత్సవం సందర్భంగా నేను